సినీ నటులు అనగానే మనం ఏదేదో ఊహించుకుంటాం కానీ వారు కూడా మనలాంటి సామాన్య మనుషులే వయసు పైబడే కొద్దీ ఎవరికైనా శారీరకంగా మార్పులు తప్పనిసరిగా వస్తాయి జుట్టు తెల్లబడడం మొహం బుడతలు జుట్టు ఊడిపోయి బట్టతల రావడం పళ్ళు ఊడిపోవడం ఇలా చాలా ఉంటాయి వీటికి సినిమా వారు అతిథులేమీ కాదు వారేమీ ఆకాశం నుండి ఊడిపడలేదు కాబట్టి హీరోలు ఎప్పుడు అందంగా ఉండాలి పళ్ళు ఊడకూడదు జుట్టు తెల్లబడకూడదు జుట్టు ఊడకూడదు మొహం ముడతలు పడకూడదు అనుకుంటే వీలే కాదు వారెప్పుడు ఎంత వయసు వచ్చినా చక్కని అందంతో కనిపించాలని ఏం లేదు కిందటి తరంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ వంటి వారు కూడా సినిమాలలో విగ్గు ధరించి నిజ జీవితంలో బట్టతలతో కనిపించేవారు ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ షూటింగ్ లేని సమయంలో చింపెరి జుట్టు ఉన్న బట్టతలతో మాసిన తెల్లని గడ్డంతో కనిపిస్తూ ఉంటాడు నిజానికి తెలుగులో కూడా చిరంజీవి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ నాగార్జున మహేష్ బాబు ఇలా చాలా మందికి హెయిర్ ప్రాబ్లం ఉందని అంటారు కొందరు షూటింగ్ లో ప్యాచ్ అప్ విధానాన్ని వాడుతుంటారు దాని ద్వారా జుట్టును కవర్ చేస్తూ ఉంటారు అయితే చాలా మంది హీరోలకు ఈ పెట్టుడు జుట్టు సెట్ కావడం లేదు న్యాచురల్ లుక్ ఇవ్వడం లేదు నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన సౌందర్య ప్రియుడు ఎప్పుడూ ఎవ్వనంగా కనిపించారని భావిస్తూ ఉంటారు అందుకే జుట్టు బాగా ఊడిపోయినా కూడా విగ్గుతో కనిపిస్తూ ఉంటారు చాలా అరుదుగా మాత్రమే విగ్గు లేకుండా కనిపిస్తారు గత కొన్ని చిత్రాల్లో ఆయన ఎంచుకున్న విగ్గులు ఆయనకు సరిపడలేదని అభిమానులు అసంతృప్తి పాలయ్యారు ఎంతో కాలంగా ఆయన సరైన విగ్ ఎంచుకోవడంలో విఫలమవుతున్నారు ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఒకే ఒక్కడు అఖండ సింహ వంటి చిత్రాల్లో మాత్రమే ఆయనకు హెయిర్ స్టైల్ సరిగ్గా సూట్ అయింది ఇక ప్రభాస్ విషయానికి వస్తే ప్రభాస్ జుట్టు సహజమా లేదా విగ్గా అనే సందేహాలు ఎప్పటి నుంచో ఉన్నాయి తాజాగా బయటకు వచ్చిన వీడియో దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చేసింది ఆయన విగ్గు వాడుతున్నారని నిర్ధారించే వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఒక పబ్లిక్ ఈవెంట్లో పాల్గొన్న ప్రభాస్ జుట్టును హెయిర్ స్టైల్ మేకప్ మ్యాన్ సెట్ చేస్తున్నాడు అప్పుడు ప్రభాస్ ఆ కుర్రుడితో ఇవన్నీ నువ్వు అక్కడే చెయ్యాలి ఇలా బయటకు వచ్చి చెయ్యొద్దని చెప్తాడు హెయిర్ స్టైలిస్ట్ చేస్తున్న విధానం చూస్తే ఖచ్చితంగా అది విగ్గని అర్థమవుతుంది మిస్టర్ పర్ఫెక్ట్ మిర్చి వంటి చిత్రాల్లో ప్రభాస్ జుట్టు కాస్త పల్చబడింది బాహుబలి చిత్రం తర్వాత బాగా ఊడిపోయింది బాహుబలి సిరీస్ కోసం ఆయన ఐదేళ్లు జుట్టు పెంచుకున్నాడు ఎంత ఎక్కువగా జుట్టు పెంచితే కొందరిలో అంత తొందరగా ఊడిపోతుంది ఇది సహజం సాహో నుంచి ప్రభాస్ విగ్గువాడుతున్నాడు బాహుబలి టూ తర్వాత ప్రభాస్ లుక్లో చాలా మార్పే వచ్చింది ఒకనాటి హ్యాండ్సమ్ లుక్ని కోల్పోయాడు కళ్ళ కింద వలయాలు నల్లని మచ్చలు అస్పష్టమైన వాయిస్ ఇబ్బంది పెడుతున్నాయి ఎంత ట్రై చేసినా ప్రభాస్ని అందంగా చూపించలేకపోతున్నారు ఇక రాధేశ్యా మూవీలో ప్రభాస్ కనిపించిన తీరు చూసి ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యానికి గురయ్యారు తెలుగు సినీ పరిశ్రమలో అదేమి చిత్రమో గాని చాలా మంది హీరోలు తాము నిత్యం యవ్వనంగా ఉండాలని తమ ప్రేక్షకులు ఎప్పుడు అలాగే ఊహించుకోవాలని ఆరాట పడుతూ ఉంటారు వయసుకు తగ్గ పాత్రలు చేయరు అలనాటి అక్కినేని నాగేశ్వరరావు విషయానికి వస్తే చాలా తక్కువ వయసులోనే జుట్టుడిపోయింది కానీ ఆయన అమ్మాయిల రాకుమారుడు దాంతో విగ్గులతో కాలం నడుపుకొని వచ్చాడు స్వర్గీయ దర్శకుడు క్రాంతి కుమార్ సీతారామయ్య గారి మనోరాలు చిత్రం తీయాలని నిర్ణయించుకొని సీతారామయ్యగా అక్కినేని నాగేశ్వరరావు తప్ప ఎవ్వరూ ఆ పాత్రకి హుందాతనం తేలేరని భావించారు అందుకే అక్కినేని వద్దకు వెళ్లి కాస్త ఈ పాత్ర ఔన్నత్యం నిండుగా ఉండాలంటే నాచురల్ గా బట్టతలతో కనిపించాలని కోరారు దానికి అక్కినేని నో అని చెప్పారని ఒక్కనొక ఇంటర్వ్యూలో క్రాంతి కుమార్ చెప్పుకొచ్చారు నేను విగ్గు లేకుండా నటించినని ఏఎన్ఆర్ పట్టు పట్టారట ఎంతో బతిమలాడినా కుమార్ ఆయన్ని ఒప్పించలేకపోయారు ఏఎన్ఆర్ నటించకపోతే అసలు ఆ సినిమాని చేయకుండా పక్కన పెట్టారని తను భావించనని ఆయనే స్వయంగా ఒకసారి చెప్పుకొచ్చారు చివరకు ఏఎన్ఆర్ ఎలాగలో ఒప్పుకున్నారు ఏఎన్ఆర్ తర్వాత అమ్మాయిల రాకుమారుడు శోభన్ బాబు ఈయన కూడా వయసు మళ్ళిన తర్వాత తన ఆకారం అద్దంలో చూసుకుంటూ నిత్యం బాధపడేవారని చాలా మంది చెప్తారు రోజు అద్దం ముందు కూర్చొని నేను ముసలివాడిని అయిపోయానని దిగులు పడేవారట అందుకే ఆ వయసులో ఎక్కువగా సినిమాలో నటించడానికి ఆయన ఆసక్తి చూపలేదు బయట కూడా కనిపించేవారు కాదట తను ఎల్లకాలం మహిళల కలల రాకుమారుడిగా డ్రీమ్ గా ఉండాలని ఆయన కోరిక ఇది ప్రకృతి ధర్మం కాదు అయినప్పటికీ ప్రేక్షకుల దృష్టిలో తాను అందగాడినే ఎప్పటికీ ఉండాలని అనుకున్న శోభన్ బాబు నటునిగా తన పరుగును అర్ధంతరంగా ఆపేశారు మొత్తానికి మన తెలుగు ఇండస్ట్రీలో ఈ తరహా హీరోలు చాలా మంది ఉన్నారనే చెప్పాలి